ఫ్రెండ్స్, చావు అనేది మనుషులు మర్చిపోయిన ఒక పచ్చి నిజం. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించే లోపే మీరు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎంతమంది గొప్ప వ్యక్తులు పుట్టినా, ఒక రాజు కావచ్చు లేదా సైనికుడు కావచ్చు, ఒక బలవంతుడు కావచ్చు లేదా బలహీనుడు కావచ్చు, కానీ ప్రపంచం తన కోసం జీవించిన వాళ్ల కోసం కాకుండా ఇతరుల కోసం జీవించిన వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అందుకనే ప్రపంచం విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాదు, అది మనల్ని పరీక్షించే ప్రదేశం అని అంటుంటారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చనిపోయిన ఆరుగురు క్రికెటర్స్ గురించి చెప్తాను. వీళ్ల చావు వీళ్లతో పాటు ఉన్న క్రికెటర్స్ ని ఏడిపించింది. ఫిలిప్ హ్యూగిస్. ఫ్రెండ్స్, ఇతను 25 సంవత్సరాల వయసున్నప్పుడు బౌన్సర్ తగిలి చనిపోయాడు. 1988 నవంబర్ 30న ఇతను జన్మించాడు. ఇతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2009లో 26 ఫిబ్రవరిన సౌత్ ఆఫ్రికా పైన ఆడాడు. మరియు ఇతను తన మొదటి వన్డే మ్యాచ్ 2009లో జూన్ 11న శ్రీలంక పైన ఆడాడు. ఇతని జెర్సీ నెంబర్ 64. ఇతను తన కెరీర్లో 26 టెస్ట్ మ్యాచ్లు, 25 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇతను బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా వేసేవాడు. ఇతను తన కెరీర్లో 6 ఓవర్లు బౌలింగ్ చేశాడు, కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. 2014 ఈ సంవత్సరం క్రికెట్లో ఒక విషాదకరమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఆస్ట్రేలియా బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన ఫిలిప్ హ్యూగిస్ కి జరిగింది తెలిసి పూర్తి ప్రపంచం విషాదంలో మునిగింది. 2014లో నవంబర్ 25న ఒక వేగవంతమైన బౌన్సర్ ఇతని తలకి తగిలింది. దీని తర్వాత అతను స్పృహ తప్పి మైదానంలో పడిపోయాడు. దీని తర్వాత ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్లు 24 గంటలు జరిగితే గాని ఏం చెప్పలేమని చెప్పారు, మరియు ప్రార్థన చేయమని కోరారు. దీని గురించి తెలిసిన ఆస్ట్రేలియా ప్రజలంతా ఇతని కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత, అంటే నవంబర్ 27న ఇతను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇతను చనిపోయేటప్పుడు ఇతని వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఇతను చనిపోవడం వలన కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మైకెల్ క్లార్క్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ ఆటపై ప్రభావం పడింది. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియన్ బౌలింగ్ చాలా చెత్తగా మారింది. దీని తర్వాత చాలా మంది ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్ వేయడానికి భయపడేవారు. ఈ సంఘటన ప్రపంచంలో ఉన్న అందరి క్రికెటర్స్ ని బాధలో నెట్టేసింది. కేవలం ఒక ఆట ప్రాణం తీస్తుంది ని ఫిలిప్ ఊహించి ఉండడు. హన్సిక్ క్రోంజ్, సౌత్ ఆఫ్రికా యొక్క విజయవంతమైన కెప్టెన్ మరియు యవ్వనంలోనే చనిపోయిన హన్సిక్ క్రోంజ్ గురించి మీకు తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉంది ఎవరో తెలుసు కదా, నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా చాలా సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించాడు. జైల్లో జరిగిన సంఘటనలు చూసి ఇతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో తెల్లవారు నల్లవాళ్లపైన దాడి చేసేవారు. ఇతను తన వాళ్లపై జరుగుతున్న దాడులను చూసి, మరియు ఇతని ఒంటరితనం ఇతని రక్తాన్ని మరిగేలా చేసింది. తర్వాత ఇతను చాలా సంవత్సరాలు లీడర్గా ఉన్న తర్వాత అతను ఏడుస్తూ ఏమన్నాడంటే, మన వాళ్లకి సమాన హక్కులు రాకుండా చేసిన వాళ్లతో పోరాడతాను, మరియు వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశమైతే నాకు లేదని అన్నాడు. నెల్సన్ మండేలా నాయకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ లో కొత్త ప్లేయర్ హన్సిక్ క్రాంజ్ తన మొదటి మ్యాచ్ కోసం ఎన్నుకున్నారు. ఇతను 1969లో జన్మించాడు. సౌత్ ఆఫ్రికా టీమ్ కి చాలా విజయాలు అందించాడు. కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇతను 68 టెస్ట్ మ్యాచ్ లో ఆడారు, మరియు 3700 పరుగులు పైగా స్కోర్ చేశాడు. దీనితో పాటు ఇతను 188 వన్డే మ్యాచ్ లో ఆడాడు. దీనిలో అతను 5565 పరుగులు చేశాడు. ఈ హన్సిక్ క్రోంజ్ విజయవంతమైన కెప్టెన్ లో ఒకరు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇతని పడవ కొండలను ఢీకొట్టింది. దాని తర్వాత ఇతను చనిపోయాడు. కానీ ఇతని కెరీర్ కొన్ని కారణాల వల్ల ముగిసింది. అది పూర్తి క్రికెట్ రంగాన్ని కదిలించింది. అదే మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పటికీ దీని గురించి చాలా కథలు వినిపిస్తూనే ఉంటాయి. చాలా క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇది పోలీసు దృష్టిలో రాగానే 2000 సంవత్సరంలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇతను కొంతమంది దగ్గర నుంచి $350,000 తీసుకుని అతని టీమ్ ని మరియు దేశాన్ని అమ్మేశాడు. కానీ సౌత్ ఆఫ్రికా టీం మొత్తం దీన్ని నమ్మలేదు. కానీ ఇతను ఏడుస్తూ తన మనస్సాక్షిని $100,000 అమ్ముకున్నానని చెప్పాడు. ఇలా జరగకుండా ఉండాల్సిందని అన్నాడు. దీని తర్వాత ఇతని జీవితం అంతా క్రికెట్ ఆడకుండా నిషేధించారు. కానీ ఇతని చావు పూర్తి సౌత్ ఆఫ్రికాని బాధలో ముంచెత్తింది. ఇతను చనిపోయేటప్పుడు ఇతని వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. బెన్ హోలిక్ ఒక ఇంగ్లాండ్ ఆల్రౌండర్. ఇతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ ను 1997లో ఆగస్టు 7న ఆస్ట్రేలియా పైన ఆడాడు. ఇతను తన మొదటి వన్డే మ్యాచ్ ను 1967లో మే 25న ఆడాడు. ఇతను తన ఆఖరి మ్యాచ్ 2002 జూన్ లో శ్రీలంక పైన ఆడాడు. ఇతను తన కెరీర్ లో 2 టెస్ట్ మ్యాచ్లు మరియు 20 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇతను 2002లో మార్చి 23న ఇతను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ దగ్గర జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇతని కారు ఒక గోడని ఢీకొట్టింది. అప్పుడు ఇతను కొన్ని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇంటికి బయలుదేరాడు. ఇతను చనిపోయినప్పుడు ఇతని వయసు 24 సంవత్సరాలు మాత్రమే. ఇతని చావు అతని కుటుంబంతో పాటు ఫ్రెండ్స్ ని మరియు క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా బాధ కలిగించింది. రునాకో మోర్టన్. రునాకో
జాకో మోర్టన్ ఇతను వెస్టిండీస్ యొక్క లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఇతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ ను 2005 లో జూలై 13 న శ్రీలంక పైన ఆడాడు మరియు ఇతను తన మొదటి వన్డే మ్యాచ్ ను 2002 లో ఫిబ్రవరి 15 న పాకిస్తాన్ పైన ఆడాడు మరియు ఇతను ఇతని ఆఖరి మ్యాచ్ 2010 ఫిబ్రవరి 2 న ఆస్ట్రేలియా పైన ఆడాడు. ఇతను తన పూర్తి కెరీర్ లో 15 టెస్ట్ మ్యాచ్లు మరియు 56 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇతను 2012 లో మార్చి 4 న చనిపోయాడు. ఇతను డ్రైవ్ చేస్తున్నప్పుడు తన కారు అదుపు తప్పి ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. అతివేగం వలన కార్ క్రాష్ అయింది. ఇతను తన ప్రాణాలు కాపాడుకోవడంలో ఓడిపోయాడు. ఇతని చనిపోయిన వార్త క్రికెట్ ని అయోమయంలో పడేసింది. మంజారుల్ ఇస్లాం రాణా. మంజారుల్ ఇస్లాం ఒక బంగ్లాదేశ్ క్రికెటర్. ఇతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ ను 2004 లో ఫిబ్రవరి 19 జింబాబ్వే పై ఆడాడు మరియు ఇతని మొదటి వన్డే మ్యాచ్ ను 2003 నవంబర్ 7 న ఇంగ్లాండ్ పైన ఆడాడు. ఇతను తన ఆఖరి మ్యాచ్ ను 2006 లో మార్చి 7 న కెన్యా పైన ఆడాడు. తన కెరీర్ లో 6 టెస్ట్ మ్యాచ్లు మరియు 25 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇతను చనిపోవడానికి 2 నెలల ముందు ఇతని బైక్ యాక్సిడెంట్ అయింది. ఇతని బైక్ పూర్తిగా క్రాష్ అయింది కానీ అదృష్టవశాత్తు ఇతనికి అప్పుడు ప్రాణాలు పోలేదు. ఈ యాక్సిడెంట్ జరిగిన 2 నెలల తర్వాత 2007 లో మార్చి 16 న కొన్ని కారణాల వల్ల ఇతను చనిపోయాడు. అప్పుడు ఇతని వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఇతను చనిపోవడం వలన బంగ్లాదేశ్ టీం మొత్తం విషాదంలో మునిగింది. దీని తర్వాత బంగ్లాదేశ్ 2007 ప్రపంచ కప్ లోని తమ మొదటి మ్యాచ్ ను ఇతని పేరు మీద ఆడారు. రామన్ లాంబా. రామన్ లాంబా ఇతను ఇండియా యొక్క రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ ను 1987 లో శ్రీలంక పైన ఆడాడు. ఇతను మొదటి వన్డే మ్యాచ్ 1986 లో ఆస్ట్రేలియా పైన ఆడాడు. ఇతను తన ఆఖరి మ్యాచ్ 1989 లో పాకిస్తాన్ పైన ఆడాడు. ఇతను ఇండియా తరఫున 4 టెస్ట్ మ్యాచ్లు మరియు 32 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇతను బంగ్లాదేశ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఇతను బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ లో బాల్ వచ్చి ఇతని తలపై తగిలింది. ఇతను బ్యాట్స్మెన్ కి దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇతనికి అప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చాలా మంది చెప్పినా ఇతను అది మర్చిపోయి హెల్మెట్ పెట్టుకోలేదు. ఈ కారణం చేత బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ వేగంగా ఇతని చెవు పైన తగిలింది. తర్వాత ఇతను మైదానంలో పడిపోయాడు. తర్వాత ఆ టీం కెప్టెన్ ఇతని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగినప్పుడు ఇతను నాకు తల బాగా నొప్పి వస్తుందని చెప్పాడు. కాసేపటి తర్వాత ఇతను కోమాలోకి వెళ్లాడు. దీని తర్వాత ఢిల్లీ నుంచి ఒక సర్జన్ వచ్చి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏది విజయవంతం కాలేదు. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత లాంబా చనిపోయాడు. ఇతని చావుతో ఇతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ క్రికెటర్స్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లినా కూడా ఫ్యాన్స్ మనస్సుల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. చావు ఎవరిని వదలదు. అతడు రాజు అయినా సరే, సైనికుడైనా సరే, ధనవంతులైనా సరే, పేదవాళ్ళు అయినా సరే, బలవంతులైనా సరే, బలహీనులైనా సరే, దీని ముందు తలవంచాల్సిందే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.